విధంగా దాని మీద బురద జల్లాలి ఏ విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలను డిస్టర్బ్ చేయాలి డైవర్ట్ చేయాలి అనే ఒక సంకల్పంతో నిన్న టీడీపీ ఒక దీక్ష కార్యక్రమం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు 3 గంటల దీక్షలో దీక్ష 3 గంటలు తిట్టడానికి 4 గంటలు కేవలం తిట్లదండం ప్రభుత్వ కార్యక్రమాల గురించి మంచి చెడుల్ని పరీక్షించకుండా ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం జగన్ మోహన్ గారి నాయకత్వం మీద బురదజల్లే కార్యక్రమం పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలని బురదజల్లే కార్యక్రమం పేదలకు ఎంత మేలు జరుగుతుందని ఒక దుగ్ధ నిన్న దీక్షలో కనిపించింది 4 గంటలు ఒకటే తిట్టుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రౌండ్స్ చేసుకొని మరి తిట్టి వాళ్ళ మీడియా ద్వారా లైవ్ ఛానల్స్ పెట్టుకొని ఆనందించిన పరిస్థితి స్టేజ్ మీద 10 మంది ఉంటే ఎదురుగా ఎవరు లేకపోతే ఆ ఛానల్స్ కూడా డైరెక్ట్ గా స్టేజ్ వైపే పెట్టిందని ఎప్పుడు జనాన్ని చూపించలేదు 7 గంటల ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆ వక్తలు మాట్లాడే ఆ 10 మంది కూర్చున్న స్టేజ్ వైపే చూపించారు గానీ ఎదురుగా ఎంత మంది ఉన్నారు మిగతా జిల్లాల్లో ఏమున్నది అదేం చూపించరు కేవలం తిట్లదండకు ఆ తిట్లదండకని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పేదలకు నీళ్లు ఇస్తారా అమ్మఒడి కార్యక్రమం చేస్తారా ఈ కార్యక్రమం చేస్తారా ఈ విధమైనటువంటి బురదజల్లే కార్యక్రమాలు పేదల యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల నిప్పులు పోసుకునే కార్యక్రమం చేపట్టడం టీడీపీ రాజకీయ దౌర్భాగ్యానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు చెప్పొచ్చు మీరు కూడా చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా కాలం పరిపాలించారు గత 5 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాల్లో మరి ఏం చేశారు డెవలప్‌మెంట్ లో ఏం చేశారో కంపేర్ చేసుకొని చెప్పాల్సింది ఇరిగేషన్ లో ఏం చేశారు రైతులకు ఏం చేశారు మహిళలకు ఏం చేశారు సోషల్ వెల్ఫేర్ లో ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం చేశారు హెల్త్ కార్యక్రమాలు ఏం చేశారు ఒక్క కంపారిజన్ చెప్పుకోలేదు ఒక్క కార్యక్రమం నేను బాగా చేశాను మీరు బాగా చేయలేదు ఇంకా చేయండి అని చెప్పే కార్యక్రమం లేదు మీ అనుభవాన్ని దానికి ఉపయోగించలేదు మీరు కేవలం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఒక స్థిరమైన నాయకత్వం బలపడిపోతా ఉంది ప్రజలంతా కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు దేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తా ఉన్నారు ఆ పరిపాలనని ఏ విధంగా నిప్పులు పోసుకోవాలి ఏ విధంగా బురదజల్ల అనే ఆలోచన నేను మీ యొక్క 7 గంటల కార్యక్రమం 3 గంటల దీక్ష 4 గంటల తిట్టడానికి ఏమి రాజకీయ దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ లో రైతులకు ఏమన్నా చేశారా మీరు మీరు చేసిన దానికంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ముందడుగు వేశారు ఏ విధంగా చేస్తున్నా ఈ రోజు ఆ కార్యక్రమం మీరు కంపేర్ చేసుకోవాల్సింది మీరు కోవిడ్ పై కరోనా పై దేశంలో ఎక్కడో ఏ ప్రభుత్వం చేయని విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కదా జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ప్రతి ఆరోగ్య శ్రీ ద్వారా మరి ఈ రోజు మరి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆ కార్యక్రమం కోవిడ్ పేషెంట్స్ కి ఎంత బాగా ట్రీట్మెంట్ జరిగింది ఎంత చక్కగా ఆదుకోవడం సెకండ్ వేవ్ లో అన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కాకవికలైపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థిరంగా నిలబడి వైద్య శాఖ డాక్టర్లు నర్సులు ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొత్తం ఎంత అద్భుతమైన సేవలు ఇచ్చారు ఎంత ఆదుకున్నారు మనందరం చూసాం కదా దాన్ని ఒక్కసారి అప్రిషియేట్ చేయలేరా మీరు దాన్ని ఒక్కసారి మనం మెచ్చుకుంటే ఏమన్నా పాపం తగులుతుందా ఆ మెచ్చుకోవాలనేది లేదా మన జీవితంలో ఎప్పుడు తిట్టుడేనా ఎప్పుడు నిప్పులు పోసుకోవడమేనా సంక్షేమ కార్యక్రమం పట్ల